హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అసలు సిసలైన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద రంగస్థలం నిరూపించింది. 200 వసూలతో నాన్ బాహుబలి రికార్డులను మట్టి కరిపించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. వసూళ్లలో తండ్రి చిరంజీవినే మించిపోయాడు రామ్ చరణ్. 100 పండగను మర్చిపోయిన సినీ ప్రియులకు శత దినోత్సవాన్ని గుర్తుకు చేశాడు. సుకుమార్ క్రియేటివిటీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ తోడవడంతో ఈ ఫీట్ సాధ్యమైంది. ఈ రెండింటిలో ఏది లోపించినా సాధ్యం కాని పనే ఇది. ఇలాంటి సక్సెస్లు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వెనువెంటనే సాధించాలంటే అద్భుతాలు జరగాలి. ఆ అద్భుతం రామ్ చరణ్ నెక్స్ట్ మూవీతోనూ జరగడం ఖాయమనేసి ముందుగానే జోషన్ చెప్తున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం రామ్ చరణ్ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ మాస్ కంటెంట్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. దీంతో అంచనాలు సహజంగానే ఏర్పడతాయి. అయితే రామ్ చరణ్ పర్ఫెక్ట్ మాస్ సినిమా చేస్తే వచ్చే క్రేజే వేరు. బోయపాటి కథలు యావరేజ్ గా ఉన్నా పోరాట సన్నివేశాలతో సినిమాను పీక్స్ కు తీసుకెళ్లగలడు. అలాంటి బోయపాటికి మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తోడయ్యాడు కాబట్టి బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇమేజ్ కోల్పోయిన బాలయ్యనే బోయపాటి ఒక్కసారిగా సింహ హిట్ తో అంత ఎత్తుకు పైకి లేపాడు. లెజెండ్ సినిమా 70 వసూలు చేసిందంటే కేవలం కంటెంట్ వలనే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ బోయపాటి కాంబో బాక్సాఫీస్ వద్ద 200 ఈజీగా కొల్లగొడుతుంది అనేసి ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దడంలో బోయపాటిని కొట్టే డైరెక్టర్ లేడు. ఆయన ప్రీవియస్ యాక్షన్ ట్రాక్ రికార్డు తిరిగేస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పై రామోజీ ఫిలిం సిటీలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. సినిమాలో ఇవి హైలైట్ గా ఉండబోతాయి అనేసి అంటున్నారు. ఆ సన్నివేశాలతో రామ్ చరణ్ మాస్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అనేసి యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ట్రేడ్ విశ్లేషకులు రామ్ చరణ్ పై అంత నమ్మకాన్ని వ్యక్తం చేశారు అనేసి అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బాక్సాఫీస్ ను మరతేయడం ఖాయమనేసి అంటున్నారు. తాను సృష్టించిన రికార్డులను తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి రాబోయే రోజుల్లో మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి.